ఉల్టా చోర్ కొత్తాలంకే డాంటే సామెత కరెక్ట్గా నిరూపణ అయ్యేది ఈనాడును చూసినప్పుడు. దొంగే దొంగ దొంగ అని అరవటం, ఉల్లంఘనల కొండ మీదే సీఎం కార్యాలయం, ఉల్లంఘనలు జరిగినట్టు హైకోర్టు తీర్పిచ్చిన రోజే ప్రభుత్వ నిర్ణయం, ఋషికొండ రిసార్ట్ భవనాలే సీఎం క్యాంప్ కార్యాలయానికి అనుకూలమన్న త్రిసభ్య కమిటీ, ఇది రాసుకొచ్చినటువంటి వార్త. వెరీ గుడ్, ఋషికొండ మీదన కోర్టు తీర్పిచ్చింది, అంతా బాగానే. ఇంతకీ ఉల్లంఘనలే, అది కూడా ఇంతకుముందు ఏం దొంగ వార్తలు రాసుకొచ్చారు, అక్కడ ఆల్రెడీ భవనం ఉంటే లేదన్నట్టు రాసుకొచ్చారు, అక్కడ మొట్టమొదటిసారి కొండ తవ్వుతున్నట్టు రాసుకొచ్చారు, అక్కడ పర్యావరణానికి ప్రమాదం అయిపోతుందంటూ సొల్లి కబుర్లు రాసుకొచ్చారు, పక్కనున్న కొండలని ఈవెన్ ఆ కొండ మీద కూడా ఇదివరకు రోడ్డే ఉంటే అక్కడేమీ లేదన్నట్టు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. అదొక తెలివైనటువంటి ఎత్తుగడతో అబద్ధాలను నిజమని నమ్మించే ప్రయత్నం సిన్సియర్గా చేసుకొచ్చారు. నెంబర్ వన్, ఓకే, ఇవాళ సీఎం కార్యాలయం ఉల్లంఘనల మీద చర్య తీసుకోవాలి, అదేం తీసుకుంటుందో చూద్దాం. సెకండ్ పాయింట్ ఏంటంటే, మరి చంద్రబాబు గారు ఎక్కడ ఉన్నారు? రామోజీరావు గారు ఆయన ఉల్లంఘనలు కాదు, చట్ట విరుద్ధమైనటువంటి ప్రదేశంలో ఉన్నారు, పచ్చి దగా ప్రదేశంలో ఉన్నారు. ఒక కరకట్ట ఉంటే ఆ కట్ట వెనకాల ఇళ్ళు నిర్మిస్తే అది నేరం, చట్ట ప్రకారం నేరం. నీటి ప్రవాహం ఉండేటటువంటి దారికి అడ్డుపడకూడదు అన్నటువంటిది నిబంధన. ఇంకా కృష్ణానది కింద ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్నారంటే అర్థం ఉంది, ఎందుకంటే అది సముద్రంలోకి పోయే నీళ్ళు వాళ్ళు కాబట్టి అది ప్రాబ్లం లేదు. కానీ పైనుండి ప్రకాశం బ్యారేజీకి నీళ్ళు వచ్చే చోట అంటే వాటర్ ప్రవాహానికి సంబంధించినటువంటి ప్రదేశం, అక్కడ కట్టబడిన అక్రమ కట్టడం అని బయటోడు ఎవడో చెప్పలేదండి. దేవినేని ఉమామహేశ్వరరావు గారని ఇరిగేషన్ మంత్రి గారే చెప్పారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెప్పారు, ఆ తర్వాత ఇరిగేషన్ మంత్రి అయ్యాక నోటీసులు కూడా ఇచ్చారు. ఆయన నోటీసులు ఇచ్చిన చోటనే చంద్రబాబు గారు ఉన్నారు, ముఖ్యమంత్రిగాను అక్కడే ఉన్నారు, ముఖ్యమంత్రిగా దిగిపోయాక కూడా అక్కడే ఉన్నారు. మరి చట్టవిరుద్ధమైన ప్రదేశంలో బాబున్నారని ఎప్పుడు ఎందుకు రాయలేదు? రాయాలనిపించలేదా? వేస్ట్ అనుకుంటున్నారా? లేకపోతే అది జనానికి అనవసరం, లేకపోతే చంద్రబాబు దైవాంశ సంభూతుడు, ఆయన ఎక్కడున్నా తప్పేం లేదు, అదే మిగతా వాళ్ళందరూ మాత్రం ఏం చెప్పినట్టు ఉండాలి అనుకుంటున్నారా? తేల్చుకోవాల్సి ఉంది.